సాగింగ్ స్కిన్ వ్రింకిల్స్ అనేవి రెండు విధాలుగా వస్తుందండి ఒకటి ప్రీ మెచ్యూర్ ఏజింగ్ చిన్న వయసులోనే ఒత్తిడి వల్ల సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఎక్కువ ఎండలో వర్క్ చేయడం వల్ల రావడం రెండు వయసు రీత్యా కొంచెం రావడం మూడోది కొంచెం క్రానిక్ డిసీజెస్ లైక్ షుగర్ బీపీ మన ఎక్కువ మందులు ఉండే వాళ్ళకి తొందరగా వ్రింకిల్స్ రావడం వీటికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఫిల్లర్స్ అండ్ బొటాక్స్ అని ఉంటాయి అవి యూస్ చేయడం వల్ల మీకు ఏదైతే మన బాడీ వయసు రీత్యా పోతుందో కొల్లాజన్ పోతుందో అలాగే హైలోరానిక్ యాసిడ్ లాంటివి పోతాయో అవి బయట నుంచి ఇంజెక్ట్ చేస్తాం అంతే కళ్ళ పక్కన ముడతలు తీసేయచ్చు నుదురు మీద ముడతలు తీసేయచ్చు చాలా పెట్టు ముక్కు పక్కన లాఫ్ లైన్స్ ఉంటాయి ఇక్కడ ముడత వచ్చేస్తుంటుంది అవన్నీ కూడా నీట్గా ఫిల్ చేసుకుంటే మనం ఏజింగ్ అనేది మెల్లగా వెనక్కి పంపించవచ్చు చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు అందంగా కనిపించవచ్చు ఓపెన్ పోర్స్ ఉంటాయి చాలామందికి ఓపెన్ పోర్స్ చేయడం వల్ల కూడా స్కిన్ టైటనింగ్ అవుతుంది మీరు ఏ ట్రీట్మెంట్ అటెంప్ట్ చేసినా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమీ ఉండవు హ్యాపీగా అటెంప్ట్ చేసుకోవచ్చు డ్యామేజ్ లాంటిది ఏమీ జరగదు ఎందుకంటే యూఆర్ ఇన్ ప్రాపర్ హ్యాండ్స్ డాక్టర్స్ చేస్తారు కాబట్టి కంఫర్టబుల్గా మీరు అటెంప్ట్ చేయచ్చు